రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రశస్త నామమున మీ అందరికీ మరణాత. ఈ దిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ప్రభు నందు దేవుని స్నేహితులారా, ఈ దినమున నా యొక్క అంశము లార్డ్ ఈజ్ గుడ్, అంటే దేవుడు మంచివాడు లేక దేవుడు ఉత్తముడు. చూడండి, చదువుకున్న లేఖన భాగాన్ని మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు భక్తుడు దైవజనుడైనటువంటి దావీదు దేవుని గురించి సాక్ష్యం ఇస్తూ అంటాడు, యెహోవా ఉత్తముడు అని రుచి చూచి తెలుసుకోనండి. ఎందుకొరకనంటే భక్తుడైనటువంటి దావీదు జీవితంలో దేవుని యొక్క మంచితనాన్ని ఆయన రుచి చూచాడు గనక, ఆ అనుభవాన్ని ఆయన పొందుకున్నాడు గనక, మీరు కూడా నావలే దేవుని యొక్క మంచితనాన్ని కానీ రుచి చూస్తే, ఆయనను ఆశ్రయిస్తే మీరు కూడా నావలే ధన్యకరమైనటువంటి స్థితిని సంపాదించుకుంటారు. ఈ స్థితిని సంపాదించుకునేటువంటి మార్గము ఇది అని దైవజనుడైనటువంటి దావీదు భక్తుడు తన యొక్క సొంత జీవిత అనుభవాన్ని ఒక సాక్ష్యముగా మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. నిజమే, దేవుని స్నేహితులారా, సాధారణంగా ఈ దినాల్లో అనేకులైన వారు దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉన్నారు, కానీ నమ్మకముతో కాదు, పూర్తి విశ్వాసముతో కాదు, సంపూర్ణ అంగీకారంతో కాదు. ఎక్కడో ఒక మూలన ఇది జరుగుతుందా, దేవుడు దీనిని చేయగలడా అనేటువంటి ఒక అవిశ్వాసము లేక అల్ప విశ్వాసముతో దేవుడిని ఆశ్రయిస్తున్నారు. అందుకే వారి యొక్క కార్యములలో సంపూర్ణమైనటువంటి సిద్ధిని వారు పొందలేకపోతూ ఉన్నారు. ఇది విచారకరమైనటువంటి అంశము. సాధారణంగా ఈ లోకమందు మానవులమైనటువంటి మనం అందరమును కూడా, మనతోటి వారిని ఎవరినైనా కూడా వీరు చాలా మంచివారు అని కానీ మనం వారిని గురించినటువంటి ఒక ఆలోచన కలిగి ఉంటే వారిని ఎంతైనా నమ్ముతాం. ఇలాంటి మంచివారిని మనం ఎంతైనా నమ్మొచ్చండి అని ఇతరులైన వారికి వారిని గురించి మంచి సాక్ష్యాన్ని కూడా చెప్తూ ఉంటాం. అలాగే దేవుడు కూడా ఉత్తముడు అని కానీ రుచి చూసి తెలుసుకుంటే ఆయన యందు నీవు ఎంతైనా విశ్వాసాన్ని కనబరుస్తావు. కాబట్టి ఈ దినాన్న అనేకులైన వారు విశ్వాసంలో లోపాలను కలిగి ఉండడానికి లేక అల్ప విశ్వాసాన్ని కలిగి ఉండడానికి గల ఒక కారణం ఏంటి అంటే దేవుడు ఉత్తముడని రుచి చూచి తెలుసుకోలేకపోతూ ఉన్నారు. మరి ప్రియ సహోదరి సహోదరుడి, దినాన్న నీవు ఎటువంటి స్థితిలో ఉంటూ ఉన్నావు? దేవుని యొక్క మంచితనాన్ని రుచి చూచి ఆయన ఉత్తముడని సాక్ష్యమిచ్చే స్థితిలో ఉంటూ ఉన్నావా, లేక ఆయన యొక్క మంచితనం ఏంటో ఇంకా రుచి చూడక ఆయన ఉత్తముడని సాక్ష్యం చెప్పలేని స్థితిలో ఉంటూ ఉన్నావు? ఒక్కసారి నిన్ను నీవు పరిశీలన చేసుకో. కాబట్టి దేవుని విశ్వాసులమైన నీవు నేను మనమందరమును కూడా మన యొక్క అనుదిన జీవితంలో భక్తుడు దైవజనుడైనటువంటి దావీదు మనకు నేర్పినట్లుగా దేవుడు ఉత్తముడు అని రుచి చూచి ఆయన యొక్క మంచితనమును మనము తెలుసుకుని ఆయన యందు సంపూర్ణమైనటువంటి విశ్వాస్యతను కనబర్చి ఆయనను ఆశ్రయించడం ద్వారా దేవుడు అనుగ్రహించే ధన్యకరమైన స్థితిని సంపాదించుకుని వర్ధిల్లే గొప్ప దీవెన ప్రభు ఇట్టి వాక్యము ద్వారా మీకును నాకును మనెలరకును కూడా దయచేయగలడు అని నేను విశ్వసిస్తూ ఈ వాగ్దానం నెరవేరే కొరకు ప్రార్థిస్తూ నా ఈ క్లుప్త సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మును నన్నును దీవించి ఆశీర్వదించి మహిమ పొందును గాక. ఆమేన్. అందరికీ మరణాత.